నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లు, హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీతో ఇక యుద్ధమేనన్న సీఎం కేసీఆర్, సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం. ఇందూరు జిల్లాలో బీజేపీ చాలా బలపడింది, టికెట్లపై హైకమాండ్ తుది నిర్ణయమన్న ఎంపీ ధర్మపురి అరవింద్. తాము ప్రజాస్వామ్య వీరులమన్న గుబల బాలరాజు, సీఎం కేసీఆర్ వదిలిన బాణాలమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వెల్లడి. ఈ నెల 19-20 మానుకోట అరుణోదయ రాష్ట మహాసభలు, సభలను విజయవంతం చేయాలని అరుణోదయ సంఘం పిలుపు. నిజాం దాష్టికాలపై ఆర్మీలో యువ సమ్మేళనం, హైదరాబాద్ ను పటేల్ స్వాతంత్రం తీసుకొచ్చారన్న ప్రముఖులు. ఇక డీటెయిల్స్ చూస్తే, బీజేపీతో ఇకపై యుద్ధమేనని సీఎం కేసీఆర్ అన్నారు. రానున్న 10 నెలలు చాలా కీలకమని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో టీఆర్ఎస్, ఎల్పీ, పార్లమెంటరీ బోర్డు, రాష్ట కార్యవర్గ నేతలతో సీఎం కేసీఆర్ అధ్యక్షతన దాదాపు 2 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలు, మునుగోడు ఫలితాలపై పోస్ట్ మార్టం, రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ నేతలతో ఇతర పార్టీలకు చెందిన వారు ఎవరు టచ్లోకి వచ్చినా తనకు సమాచారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. తన బిడ్డ కవితను కూడా పార్టీ మారమ్మని అడిగారంటే ఇంతకన్నా ఘోరం ఉంటుందా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. ప్రజల మధ్యలోనే ఎమ్మెల్యేలు, నేతలు ఉండాలని సీఎం సూచించారు. ఇక ఇవాళ జరిగిన టీఆర్ఎస్, ఎల్పీ సమావేశంపై మరింత సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. సీఎం కేసీఆర్ నిర్వహించిన టీఆర్ఎస్, ఎల్పీ కీలక సమావేశం ముగిసింది. దాదాపుగా కూడా 2 గంటల 30 నిమిషాల వ్యవధిలో కూడా సాగినటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా, ఈ సమావేశం అంతా కూడా కీలకంగా జరిగింది అని చెప్పుకోవాలి. ప్రధానంగా దీంట్లో ప్రధాన అంశాలుగా చూస్తే, రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రజల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి టీఆర్ఎస్ పథకాలకు సంబంధించి పథకాలను ఏ విధంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి, ప్రజలకు ఏ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల గురించి వివరించేటువంటి స్కీమ్స్ కావచ్చు, అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో ఇక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యేల సీట్లకు సంబంధించిన విషయంలో, మునుగోడు ఉప ఎన్నికల్లో తనదైన శైలిలో ఎమ్మెల్యేను గెలిపించిన నేపథ్యంలో వారి సీట్లు వాళ్ళకే ఉంటాయని ప్రకటించిన నేపథ్యంలో, ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి ఎవరి సీట్లు వాళ్ళకే ఉంటాయి, ఇక ఎవరి సీట్లు మారేది లేదు అంటూ కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా కూడా పలు ఇంటర్నల్ కీలక సమావేశాలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మొన్నటి వరకు కూడా 4 ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో నడుస్తున్నటువంటి ఎపిసోడ్తో పాటుగా మరికొన్ని కొత్త విషయాలు కూడా వెలుగు వస్తున్నటువంటి పరిస్థితి మనం క్లియర్గా చూస్తున్నాం. దాదాపుగా కూడా 2.5 గంటల వ్యవధిలో జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా పలు అంశాలపై చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి టీఆర్ఎస్, ఎల్పీ సమావేశాల్లో దాదాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కూడిన కీలక సమావేశం జరిగింది అని చెప్పుకోవాలి. దీంట్లో ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి సమావేశానికి సంబంధించి క్యాబినెట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కి చేరుకున్న నేపథ్యంలో మధ్యాహ్నం 2-3 గంటలకు స్టార్ట్ అయినటువంటి సమావేశం సాయంత్రం 5 గంటల వరకు కూడా కీలకంగా జరిగింది అని చెప్పుకోవాలి. ఈ సమావేశానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రజాప్రతినిధులు కూడా వచ్చిన నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఎలాంటి లూప్స్ కూడా బయటకు రానియకుండా కూడా కట్టుదిట్టం చేసినట్టుగా తెలుస్తుంది. కట్టుదిట్టంగా కూడా ఏర్పాట్లు అయితే సిద్ధం చేయడం జరిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలోనే ఖచ్చితంగా కూడా చర్చ జరుగుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. టీఆర్ఎస్కి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాని తర్వాత బీఆర్ఎస్ స్థాపకన అనంతరం కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పలు విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా తెలుస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో ఓవరాల్గా ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఈరోజు జిల్లా రాజుతో ప్రణయమ్మ, న్యూస్ హైదరాబాద్. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జాకోర గ్రామంలో నిజాం సాగర్ ప్రధాన కాలువ వద్ద నిర్మించే లిఫ్ట్ పంప్ హౌస్ పనులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఉన్న కళ్యాణ వేదిక వద్దకు వెళ్లి పరిశీలించారు. కళ్యాణ వేదికకు తాళం వేసి ఉండటం పరిశుభ్రంగా లేకపోవడంతో స్థానిక సర్పంచ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పరంగా ఉచితంగా ఒక పైస ఖర్చు లేకుండా 400,000 చేపలు అందజేస్తాం. అంటే చెరువు విస్తీర్ణం బట్టి పెద్ద చెరువు ఉంటే పెద్దగా ఎక్కువ వస్తాయి, చిన్న చెరువు ఉంటే చిన్నగా వస్తాయి. ఇది ఈ స్కీమ్ దేశంలో ఎక్కడ లేదు. భారతదేశంలో బోయిలకు గంగపుత్రులకు ఉచితంగా చేపలు ఇచ్చే స్కీమ్ ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉంది, ఎక్కడ లేదు. ఒక చేప కూడా ముఖ్యమయ్యాడు, మోటార్ సైకిల్ ఇచ్చిన. బీజేపీ ఇందూరు జిల్లాలో చాలా బలపడిందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. అన్ని నియోజకవర్గాల్లో ఒకరికంటే ఎక్కువే బలమైన అభ్యర్థులున్నారని తెలిపారు. పార్టీలో అందరూ కలిసి పనిచేయాలని, టికెట్ ఎవరికి ఇచ్చేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. మనం పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశగా అడుగులు వేయాలని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ పాల్కొండ నియోజకవర్గంలో 222 కిలోమీటర్లు 14 రోజులతో పాటు 22 గ్రామాల్లో సందర్శించుకుంటూ పాదయాత్ర సాగుతుంది. భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ వైఫల్యాలు, ఏ రకంగా భారతీయ జనతా పార్టీ రేపు డబుల్ ఇంజన్ ప్రభుత్వం వచ్చి సమస్యలని పరిష్కరిస్తుంది, సొల్యూషన్ చూపించుకుంటూ ఏ రకంగా పరిపాలన రేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉండబోతుందన్న విషయాలు గ్రామ గ్రామాన ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, మీ అందరికి తెలిసినట్టు పార్టీ నాకు ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు అధ్యయనం చేయడానికి కమిటీ వేసింది. దానికి నన్ను చైర్మన్గా పెట్టినందుకు కూడా నడ్డా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రీసెర్చ్ అన్నది కొనసాగుతూ ఉంది. పాల్కొండ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం ఇంటింటికి పోయి, గ్రామ గ్రామాన పోయి పాదయాత్ర రూపంలో కానీ, డోర్ టు డోర్ క్యాంపెయిన్ కానీ ఎటువంటి కార్యక్రమాలు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే ఆస్పిరెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక యూనిట్గా కలిసి ఈ కార్యక్రమాలలో భారతీయ జనతా పార్టీని ప్రజల దగ్గర తీసుకెళ్లాలన్న ఒక నిర్ణయం ఈ మధ్య జిల్లా నాయకులందరూ కూర్చొని తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ ఆ కార్యక్రమాలు చేసి ఆ రిపోర్ట్ కూడా నా కమిటీకి. తాము ప్రజాస్వామ్య వీరులమని, దాన్ని కాపాడే పనిలో నిమగ్నమై ఉన్నామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. భవిష్యత్తులో అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పారు. ఫామ్ హౌస్ కేసు అనంతరం తొలిసారి ఈ ఇష్యూతో సంబంధం ఉన్న 4 ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చారు. నియోజకవర్గానికి వెళ్తూ ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నామని గువ్వల స్పష్టం చేశారు. 100 కోట్ల రూపాయలు తీసుకుని ఎటో వెళ్లిపోయాడంటూ నియోజకవర్గంలో పోస్టర్లు వెలువడడంపై ఆయన స్పందించారు. తన పోస్టర్లు వేసిన వారి రాజకీయ భవిష్యత్తు భూస్థాపితమవుతుందని అన్నారు. కుట్రదారుల ఎత్తులను చిత్తు చేయడం కోసం ఇంకా ప్రణాళికలు రూపొందిస్తాం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం భారతదేశాన్ని కాపాడిందనే గొప్ప పేరును సంపాదిస్తాం. వాళ్ళను అంతమొందించే పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ముందుకు పోతాం. మేము మా ఇంట్లో ఉంటున్నాము, కేసీఆర్ గారు పిలిచినప్పుడు, మా నాయకుడు పిలిచినప్పుడు నాయకుడి దగ్గరికి వెళ్తున్నాం. మా ప్రజా సమస్యల విషయంలో ఆఫీసులు అధికారులను కలుస్తూ ఉన్నాం, మంత్రులను కలుస్తూ ఉన్నాం. మేము ఎప్పుడు ఎక్స్పోజర్ కోరుకునేటువంటి, లేకుంటే పేపర్ పులులుగా, లేకుంటే టీవీ మీడియా పులులుగా ఉండేటువంటి ప్రయత్నం మాది కాదు. కాబట్టి పని మా పనులలో మేమున్నాం. మా నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి పనులలో నిమగ్నమై ఉన్నాం. ఏదైతే ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయో, మమ్మల్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నారో, మమ్మల్ని థ్రెటన్ చేస్తూ ఉన్నారో, వాళ్లకు ఉన్నటువంటి సాధనాలను ఉపయోగించుకొని
సోషల్ మీడియా వేదికగా అనుకుని డైరెక్ట్గా మా ఎమ్మెల్యేలకే ఫోన్లు చేసి చంపుతామని బెదిరించడము, హెచ్చరికలు చేయడం అనే దానికి కొంత బాధ్యత కలిగినటువంటి నాయకుడు కాబట్టి. కామారెడ్డి జిల్లా రుద్రూర్ మండల కేంద్రం గ్రామ పెద్ద చెరువులు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన 414,000 చేప పిల్లలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెరువులో వదిలారు. ఈ సందర్భంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గంగపుత్రులకు తెలంగాణలో చేప పిల్లలు అందిస్తున్నట్లు చెప్పారు. గంగపుత్రులు చేపలను దళారులకు అమ్ముకోకుండా గ్రామంలో తిరిగి అమ్ముకునేందుకు మోటార్ వాహనాల ప్రభుత్వం అందజేస్తుందన్నారు. శ్రీ రాజేశ్వర్ గారికి ఏడీ ఫిషరీస్ పెద్ద చెల్లో ప్రభుత్వ పరంగా ఉచితంగా ఒక పైసా ఖర్చు లేకుండా 400,000 చేపలు వేస్తాం. అంటే చెరువు విస్తీర్ణం బట్టి పెద్ద చెరువు ఉంటే పెద్దగా ఎక్కువ వస్తాయి, చిన్న చెరువు ఉంటే చిన్నగా వస్తాయి. ఇది ఈ స్కీమ్ దేశంలో ఎక్కడ లేదు. భారతదేశంలో బోయిలకు గంగపుత్రులకు ఉచితంగా చేపలు ఇచ్చే స్కీమ్ ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉంది, ఎక్కడ లేదు. ఒక చేప కూడా ముఖ్యమయ్యాడు. మోటార్ సైకిల్ ఇచ్చిన మోటార్ సైకిల్ మీద రుద్రుడు అమ్మకపోతే నిజామాబాద్ జిల్లా బోధన్ మండల్లో ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలన్నారు ఏఎస్బి జిల్లా అధ్యక్షుడు నాగరాజు. కళాశాల విద్యార్థిని సమస్యలపై ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ విద్యార్థి సంఘ నేతలు బోధన్ పట్టణం సిఐకి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఆకతాయిల నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాలేజీలకు స్కూళ్లకు వెళ్లే విద్యార్థినులు పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తున్నారని సిఐకి తెలిపారు. ఈరోజు బోధన పట్టణంలో ఏఎస్బి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏదైతే బోధన డివిజన్ కేంద్రంలో ప్రతిరోజు అమ్మాయిలు అదేవిధంగా అబ్బాయిలు కాలేజీకి అదేవిధంగా స్కూల్స్కి వస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా ఉదయం పూట కొంతమంది బయట వ్యక్తులు ఆకతాయిలు బస్టాండ్ వైపు వచ్చి అమ్మాయిల్ని వేధించడం, అదేవిధంగా వాళ్ళని చిట్టీల ద్వారా రాసి వాళ్ళ మీద పడేయడం జరుగుతూ ఉంది. గత కొన్ని 4 రోజుల కిందనే కొత్త బస్టాండ్ దగ్గర ఒక పిల్లగాడు ఒక అమ్మాయి మీద చిట్టి పడేయడం జరిగింది. వీటిపైన పోలీస్ శాఖ వారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరియు అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉందో అక్కడ కూడా గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఆ క్రికెట్ ఆడే టైంలో అక్కడ అటు అమ్మాయిలు కాలేజీ అమ్మాయిలు అబ్బాయిలు కానీ ఆ బాలికలకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ ఆ అమ్మాయిలను కూడా ఏదో ఒక రకంగా బూతు మాటలతో బాలు వైపు ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి అంటే ఏదో రకంగా వాళ్ళని ఇది వేధించడం వాళ్ళ ఎమ్మటి వెనక ఎమ్మటి వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నిటి మీద పోలీసు వాళ్ళకి ఒక విజ్ఞప్తి ఈరోజు ఒక మెమోరణ ఇవ్వడం జరిగింది. విద్యాసంఘ ఆధ్వర్యంలో రోజు ప్రతిరోజు కొత్త బస్టాండ్ అదేవిధంగా జూనియర్ కాలేజ్ గ్రౌండ్ చౌరస మీద పెట్రోలింగ్ నిర్వహించాలని చెప్పేసి ఈరోజు మన బోధన్ టౌన్ సిఐ గారికి ఒక మెమోరణ ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో వర్ని రుద్రూర్ మండల కమిటీలను జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. వర్ని మండల కన్వీనర్గా మంగాదేవి, కో కన్వీనర్గా సాయిలు, రుద్రూర్ మండల కన్వీనర్గా రఫీక్, కో కన్వీనర్గా పద్మను ఎన్నుకున్నారు. ప్రతి మండల కేంద్రానికి 11 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. మండల నూతన కమిటీ నాయకులకు సభ్యులకు సిఐటియు జిల్లా నాయకులు నాని సన్ని శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కాలు రాసే పద్ధతుల్లో 4 కోట్లుగా మార్చింది. పోరాడి సాధించుకున్నటువంటి కనీస వేతనాల చట్టం కానీ, సంఘం పెట్టుకునేటువంటి హక్కు కానీ, అట్లాగే ఉద్యోగ భద్రత కానీ, సంక్షేమ పథకాలు కానీ కాలు రాసే పద్ధతుల్లో ఉన్నాయి. ఈరోజు పెట్టుబడిదారులకి, పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకి 100,000 కోట్ల రూపాయలు లాభాలు తెచ్చే పద్ధతుల్లో కార్మిక వర్గం కనీసం 3 పూటలు తినడానికి కావలసినటువంటి కనీస వేతనాలు అమలు జరపకుండా ఈరోజు నిర్ణయాలు చేస్తూ ఉన్నారు. 10 గంటలు పెంచుతూ ఉన్నారు, ఉద్యోగ భద్రత లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ హక్కుల కోసం రాబోయే కాలంలో కార్మిక వర్గం మరింత సంఘటిత పోరాటాలు చేయడానికి సిఐటియు నిర్ణయం చేయబోతా ఉన్నది. అందుకోసం ఈ మండల సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తాం. రాబోయే కాలంలో కార్మిక హక్కుల కోసం కార్మిక సిఐటియు పోరాడుతుందని తెలియజేస్తాం.
సిఐటియు జిల్లా మహాసభలు డిసెంబర్ 2వ తేదీన నిజామాబాద్ లో జరుగుతున్న సందర్భంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో సిఐటియు మండల సమన్వయ కమిటీల్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా వర్ణి రుద్రూర్ మండల సమన్వయ కమిటీల్ని ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కార్మిక వర్గం అనేక దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్నటువంటి హక్కు. ఇప్పుడు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అంశాల మీద ఫైట్ చేస్తాడు, స్ట్రైట్ ఫైట్ అంశాల మీద. నేను ఏమన్నా నిన్ను, ఎంత మందికి ఇల్లు కట్టించినావు? యోగు రామన్న గారు మీరు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎంత మంది బిడ్డలకు ఇల్లు కట్టించినావు? 2014 తర్వాత 5 సంవత్సరాలు మంత్రిగా చేసినావు. శాసనం వ్యవస్థ ఎక్కడ నడుస్తుందో తెలియదా మీకు? ఇన్ని ఇల్లు కట్టించినావు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న 4 ఏళ్ళు ఎన్ని ఇల్లు కట్టించినావు? శ్వేతపత్రం రిలీజ్ అయ్యి ఆదిలాబాద్ ప్రజల ముందు పెట్టు. నీళ్ళేవో పాలేవో పాలేవో ప్రజలు తెలుసుకుంటారు. 2018 తర్వాత ఒక్క కొత్త రేషన్ కార్డు అని ఇచ్చినవా? అడిగితే నా కడుపు గాలి. ఆదిలాబాద్ పేద బిడ్డల పరిస్థితి చూసి నా కడుపు మండి. ఖచ్చితంగా బరాబర్ ప్రశ్నిస్తాం బిడ్డ. తెలంగాణ భవన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్, పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. మేం నిజం వైపు, మేం జనం వైపు. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. స్థానిక వార్తలకు పెద్దపీట, సామాన్యుడి వైపే మా బాట. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. న్యూస్ డిబేట్స్, చిట్ చాట్స్, తెర వెనుక వ్యూహాలు, చీకటి కోణాలు, సామాన్యుల కష్టాలు, ఆలోకుల పరిహాసాలు, సకల రంగాలు, సకల కోణాలు. 24/7 మీ అమ్మా న్యూస్ లో తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. మీ అమ్మా న్యూస్. చాలా మంది నాయకులు జోగు రామన్న ఆల్రెడీ చాలా మంది నాయకుల్ని కొనేసిండట, చాలా మంది నాయకులు అమ్ముడు పోయిండట. ఆదిలాబాద్ బిడ్డలు ఏమంటారు? బిడ్డ, మా ఇళ్ల కోసం, మా పింఛన్ల కోసం, మా రేషన్ కార్డుల కోసం నువ్వు వచ్చినావు బిడ్డ. మా స్కాలర్షిప్ల్ని అడిగిన ఓడి లేడు అన్నా మమ్మల్ని అని మా ఆదివాసీ బిడ్డలు లక్ష అడుగుతున్నారు నన్ను. అందరు నాయకులు, మెజారిటీ నాయకులు ఆదిలాబాద్ లో మెజారిటీ నాయకులు జోగు రామన్నకు అమ్ముడు పోయిందని అంటున్నాను. నేను ఒంటరి పోరాటం చెప్తున్నావన్నా, నువ్వు కందిసీనన్నా, నువ్వు ఒంటరి పోరాటం చెప్తున్నావే ఆదిలాబాద్ ప్రజల కోసం మీ వెంట ఉంటమే అంటున్నావు. బిడ్డ, నీ ఆటలు నా దగ్గర సాగాయి. రాష్ట్రీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతి ఇవన్నిటినీ చూడలేకనే నా ఆదిలాబాద్ బిడ్డలకు నువ్వు ఇండ్లు కట్టేయకపోవడం వలనే రేషన్ కార్డులు, పింఛన్లు, లోన్లు, స్కాలర్షిప్లు 100,000 రూపాయలు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఏఆర్పీ క్యాంప్ గ్రామంలోని సీతారామ గోసాలకు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కదం అశోక్ తనమంతో సాయంగా 2 ట్రాక్టర్ల పశుగ్రాసాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మూగజీవాలకు పశుగ్రాసాన్ని అందించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు నేషనల్ హ్యూమన్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోధు గణపతి. గోభక్తులు ముందుకు వచ్చి సీతారామ గోసాలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తోట వెంకట్, బండారి నరసింహులు, పురమాల వినోద్, ప్రేమ్ గోసాల సభ్యులు పాల్గొన్నారు. బంధువులందరికీ జై శ్రీరామ్. నా పేరు బోధు గణపతి, నేషనల్ హ్యూమన్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే బీజేవైఎం కార్యకర్త. ఈరోజు ఏఆర్పి క్యాంపులోని సీతారామ గోశాలకి మా తరఫు నుండి మా ఫ్రెండ్ అయినటువంటి కదం అశోక్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుండి అతను వంతు కృషిగా 2 ట్రాక్టర్ల గడ్డిని గోశాలకు సమర్పించడానికి ముందుకొచ్చారు. దానికి తోడుగా ఇక్కడ బోధనలో ఉన్నటువంటి ఆ పొలం యజమాని మరి అలాగే పూజారి రవి వీరందరి సహకారంతో ఈరోజు దాదాపు దగ్గరలో 10,000 వరకు ఖర్చుతో ఆ గోశాలకు మేము సహాయం చేయడానికి ముందుకొచ్చాము. ఇలాగే ప్రతి హిందూ బంధువు కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ గోశాలను ఆదుకోవాలని, ఉన్న గోవుల్ని పట్టించుకోవాలని మా తరఫు నుంచి కోరడం, అలాగే ఏఆర్పి క్యాంపు యూత్ కూడా మాకు సహకరించి అన్ని బాగు చేసినందుకు.
అరుణదయ రాష్ట్ర 6వ మహాసభలను ఈ నెల 19-20 మానుకోట జిల్లాలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రామిక జనుల బతుకుల్లో వెలుగు నింపడానికి అరుణదయ కృషి చేస్తుందని ఆ సంఘం నేతలు తెలిపారు. కళాకారులతో భారీ ప్రదర్శన ఉంటుంది. అదేవిధంగా ప్రొఫెసర్ కాసిము, తర్వాత అరుణోదయ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నాగన్న, కృష్ణన్న, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సక్క, ఏఐకెంఎస్ నాయకులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, అట్లాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కల్చరల్ సంఘాల నాయకులు పాల్గొంటారు. కాబట్టి ఈ యొక్క సభల్ని విజయవంతం చేయాలని చెప్పి మరోసారి ప్రజల్ని కోరుతా ఉన్నాం. శ్రామిక జనుల కోసం నిత్యం ఆటపాటలతో మద్దతుగా ఉండేటువంటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 6వ రాష్ట్ర మహాసభల్ని ఈ నెల 19-20 తేదీల్లో మహూబాద్ నగరంలో నిర్వహించుకుంటా ఉన్నాం. ఆ మహాసభల్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో కార్మికుడు కష్టానికి ఫలితం లేదు, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, అదేవిధంగా చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉపాధి లేదు. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మిక రైతు ప్రజా బెదిరిక విధానాలు అవలంబిస్తున్నాయి. వాళ్ళు న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం అన్నదా ఎప్పుడూ తన ఆటపాటతో అండగా ఉంటుంది. ఇదే క్రమంలో ఈ దేశంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో నిజాం విముక్త అమృతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారతీయ సామాజిక సమరసత రాంప్రసాద్, ఆర్ఎస్ఎస్ డిస్టిక్ ప్రెసిడెంట్ గురుచరణం, ఉత్సవ కమిటీ అధ్యక్షులు పిఆర్ సోమని పాల్గొన్నారు. భారతదేశానికి 1947 స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్ సంస్థానానికి మాత్రం 13 నెలల తర్వాత స్వేచ్ఛ లభించిందని తెలిపారు. నిజమైన చరిత్ర యువతకు తెలియాల్సిన అవసరం ఉందంటున్న కమిటీ సభ్యులతో మా అమ్మా న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ గౌడ్ రిపోర్ట్. నిజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అయితే నిజాం అప్పుడు హైదరాబాద్ సంస్థానం అనేది దానికి స్వతంత్రం రాక, అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కూడా హైదరాబాద్ సంస్థానానికి స్వతంత్రం రాని ఒక ఏదైతే సందర్భం ఉందో అప్పుడు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. దీంట్లో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ నిజామాబాద్లోని ఆర్మూర్ నియోజకవర్గంలో అయితే కమిటీ ఆధ్వర్యంలో అయితే సెమినార్ని అంటే అందరికీ అవగాహన కలిగించే విధంగా అయితే కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మనతో పాటు దీనికి సంబంధించిన కమిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్ నమస్కారం. సార్ ఈ ఏదైతే నిజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవాలని సెలబ్రేట్ చేస్తున్నారు, ఎట్లాంటి సందేశం ఇవ్వాలి తెచ్చుకున్నారు సార్? ఎన్ని రోజులు ఉంటుంది? నిజామాబాద్ విమోచన స్వతంత్రత ఉత్సవ సమితి కట్టించాను. ఇది నిజాం నుండి స్వతంత్ర నిజా భారత్ స్వతంత్రత తర్వాత 17 సెప్టెంబర్ 1948 నిజాం నుండి భారత్లో విలే నిజాం నుండి భారత్లో విలే అయింది. ఇది ఒక సంవత్సరం వరకు ఇది అమృత్ మహోత్సవ్ ఆయోజన చేస్తున్నాను. విలేవాడకు స్టూడెంట్స్లో చాలా పబ్లిక్లో తెలియలేదు ఏ ప్రకారం నిజాం నుండి ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ రోల్ ఏమి ఉన్నాయి. ఇది చాలా హిందువులు చాలా కష్టపెట్టాను, రజాకార్ నుండి ఏమేమి కష్టపెట్టాను, దీనికోసం మొత్తం పబ్లిక్లో తెలియాల కోసం ఇది ఆర్గనైజ్ చేస్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ అయితే వస్తున్నారు, అందరికీ కూడా అవగాహన కార్యక్రమం అయితే కల్పిస్తున్నారు, అంటే ఎట్లా స్పందన ఎట్లా ఉంది? చాలామంది విద్యార్థులకి నేటి తరానికి ఈ తెలంగాణ జరిగిన స్వాతంత్రం తెలియజెప్పడం ఉద్దేశం. చాలామంది అభిప్రాయం ఏంటంటే మాకు విషయం తెలివి మాకు మీరు తెలియజేస్తారని చెప్పి వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రేపు స్వాతంత్రం నిలబెట్టుకోవాలంటే మనం ఏం చేయాలనే విషయం కూడా ప్రత్యేకంగా చెప్తున్నాం. ఆ విధంగా ఒక బాధితుల పౌరుడిగా వాళ్ళు నిర్మాణం చేయడం కోసము ఈ ఉత్సవాలు ఉపయోగపడుతున్నాయి, వారు కూడా ప్రేరణగా తీసుకుంటున్నారు. సరే, అయితే ఎక్కడెక్కడ కార్యక్రమాలు చేపడుతున్నారు సార్? మొత్తం మొన్న అయితే నిజామాబాద్లో చేపట్టారు, ఈరోజు ఆర్మూర్లో, ఇంకా ఎక్కడెక్కడ? తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా ఒక 4-5 కేంద్రాలు అనుకుని యువ సమ్మేళన నిర్వహిస్తున్నాం ఫస్ట్ ఫేజ్. చెప్పండి సార్, మీకు ఎట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? అంటే విద్యార్థులు అయితే చాలామంది ఇప్పటికీ అవగాహన కలుగుతుంది, అంటే అప్పటి ఏదైతే చరిత్ర ఉందో ఇప్పటి చరిత్రకి అంటే డిఫరెంట్ ఏమన్నా ఉంది? సమస్య యువతతో ఏముంటుందంటే వాళ్ళు సిలబస్లో చెప్పింది మాత్రమే చదువుతారు, దాని గురించే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు తప్ప వాస్తవం అనేటటువంటిది వాళ్ళకి తెలియదు. చరిత్రలో ఏం జరిగింది, మనకి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 నాడు వచ్చిందని మాత్రమే తెలుసు తప్ప నైజాం పరిపాలితమైనటువంటి ప్రాంతాలు, కర్ణాటకలో కొన్ని ప్రదేశాలు, మహారాష్ట్రలో కొన్ని, మన తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళకి
13 నెలలు ఆలస్యంగా స్వాతంత్రం వచ్చిందనే విషయం తెలియదు. ఏ విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హిందువుల మీద నైజాం జరిపినటువంటి అత్యాచారాలు ఏమున్నాయి, ఇవన్నీ తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో కేవలం యువ సమ్మేళనాలు మాత్రం ఈ ఫస్ట్ ఫేజ్లో ఏర్పాటు చేయబడుతున్నాయి. మన హిందూ లోపల 3 నగరాల్లో ప్రత్యేకంగా మన హిందువులు జరిగింది, ఇప్పుడు 6 తర్వాత బోధనలో ఉంది. ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని తర్వాత జనవరిలో తెలంగాణ అంతా ప్రతి గ్రామానికి వెళ్ళి జనజాగరణ కార్యక్రమం కూడా చేపట్టడం దీనిలో ఉంది. అంటే ఈ కార్యక్రమం అంతా కూడా వచ్చే సంవత్సరం సెప్టెంబర్ దాకా జరుగుతుంది పరిపాలన. అయితే మొత్తానికి ఏదైతే ఈ నిజాం విముక్త స్వతంత్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏదైతే యువ సమ్మేళనం సంబంధించి అయితే పెద్ద మొత్తంలో భారీ స్పందన వస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది విద్యార్థులు స్వచ్ఛందంగా అయితే వచ్చి పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యా సంస్థల నుంచి విద్యార్థులు కూడా భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. గత చరిత్ర ఏదైతే స్వతంత్రం రాకపూర్వం ఎంత అయితే కష్టాలు అనుభవించారో, అంటే 1947 ఆగస్టు స్వతంత్రం వచ్చినప్పటికీ నిజామాబాద్ అదైతే నిజాం పరిపాలన అయితే హైదరాబాద్ సంస్థానాన్ని అయితే అప్పట్లో దాదాపు 13 నెలల పాటు అయితే స్వతంత్రం రాని పక్షంలో కూడా చాలా పోరాటాలు చేసిన పరిస్థితి, ఎంతోమంది అమరులు కూడా అయిన పరిస్థితి ఉంది. దాంతోపాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో అయితే స్వతంత్రాన్ని మొత్తానికైతే తీసుకొచ్చిన సందర్భంలో కూడా విద్యార్థులంతా కూడా ఈ గత చరిత్ర ఎలా ఉంది, ఇప్పుడు చరిత్ర ఎలా ఉందని చెప్పి తెలుసుకునే ప్రయత్నం అయితే వీళ్ళు చెప్తున్న నేపథ్యంలో కూడా విద్యార్థుల నుంచి కూడా అందరూ కూడా సంబంధించిన మండలాల నుంచి స్థానికంగా అయితే పెద్ద మొత్తంలో ఇక్కడ హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ భాస్కర్తో శ్రీనివాస్ అమ్మాని. ఇవి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.